రవి ప్రకాష్ తిలకానంద్ర ఆసుపత్రి కూచిపూడి, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ధన ప్రవాహం ఎలా ఉంటుందో ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. నోట్లకు ఓట్లు అమ్ముకోవడం పరిపాటిగా మారినటువంటి ఈ సమయంలో ప్రస్తుతం ఓట్లను అమ్ముకోవద్దు, ఇది ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి విధానం కాదని చెప్పి జై భారత్ ఆధ్వర్యంలో ధనస్వామ్యాన్ని బద్దలు కొట్టండి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టనేటువంటి ఒక క్యాప్షన్తో ముందుకు వస్తున్నారు. ఈ ఎప్పుడైతే ఓట్లను అమ్ముకుంటే ప్రజాస్వామ్యాన్ని అమ్ముకున్నట్టే అన్నటువంటి ఒక భావనతో ప్రజల్లో చైతన్యాన్ని కలిగించే విధంగా గత 16 సంవత్సరాలుగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. జై భారత్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి సామాజిక స్పృహ ఉండాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే పాలకులు నీతివంతంగా పనిచేయాలన్నటువంటి ఆలోచనలు చేస్తున్నారు. అలాంటి వారినే ఎన్నుకుంటే మనకు భవిష్యత్తు బాగుంటుందన్నటువంటి ఆధ్వర్యంలో ఇక్కడ వరంగల్లో కూడా ఒక పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ జై భారత్ ఉద్యమ జాతీయ కార్యదర్శి లోక్నాథ్ గారు మనతో ఉన్నారు. వారి ఆలోచన విధానాన్ని ఒకసారి మనం పంచుకుందాం. లోక్నాథ్ గారు చెప్పండి, అసలు ఇటువంటి సమయంలో మొత్తం ప్రజాస్వామ్యంలో ధన ప్రవాహమే కొనసాగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇది మీరు ఒక ఉద్యమాన్ని చాలా అద్భుతంగా మీరు చెప్తున్నారు, ఇది సాధ్యమయ్యే విషయం అంటారా? ఖచ్చితంగా సాధ్యమవుతుందండి. డెమోక్రసీ అనేటువంటి పేరు మీద ధనస్వామ్యం నడుస్తూ ఉంది. ప్రజలు తాము ఈ దేశానికి, ఈ దేశ పాలకుల్ని నిర్ణయించేటువంటి నిర్ణయాధికారంలో ఉన్నటువంటి స్పృహ మర్చిపోతూ ఉన్నారు. పాలకులుగా ఎవరుండాలి, ఈ దేశ పరిపాలన ఎవరి చేతుల్లో పెట్టాలనేటువంటి నిర్ణయం మెజారిటీ ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం. వాళ్ళు ఏమయ్యారంటే ఈ ధన ప్రవాహంలో పడి ఏ 500, 1000, 2000 తీసుకొని ఇవన్నీ పథకాలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పెడతాయో అనేటువంటిది, మనకు ఈ 1000 రూపాయలు వస్తుంది చాలు, ఈ 2000 వచ్చింది చాలు అనేటువంటి ఇదిలో పోయారు. వీళ్ళు కూడా ఓటుని ఎంతకి అయినా సరే మనం డబ్బులు 2000, 3000, 4000, 5000 అయినా సరే పెట్టి ఇవి కార్పొరేట్ సంస్థల నుంచి, బడా బడా పెట్టుబడిదారుల నుంచి కోట్ల రూపాయల ఫండ్స్ని ఎన్నికల్లో తీసుకొని వీళ్ళు ఎన్నిక అయిన తర్వాత ఆ సంస్థల, ఆ కార్పొరేట్, ఆ ప్రైవేటు శక్తుల ప్రయోజనాల్ని నెరవేర్చే విధంగా వీళ్ళు ఒప్పందంతో ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఓట్లు కొనేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అందువల్ల ప్రజల్ని చైతన్యవంతులుగా మనం చేయగలిగితే, ప్రజలకి ఈ సమాచారం ఇవ్వగలిగితే ఇది ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్యం అనేటువంటిది ప్రజల పరం అవుతుంది. ప్రజాస్వామ్యం పేరిట మీద ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, ఇది ధనస్వామ్యం నడుస్తూ ఉంది. ఇంకా ఇప్పటికే ప్రజాస్వామ్యం పేరిట పార్టీలు కూడా ప్రజాస్వామ్యం నిలబెడదామని చెప్పి వివిధ పార్టీలు రాజకీయాల్లోకి వచ్చినాయి, తమ పార్టీని గెలిపిస్తేనే అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తామన్నటువంటి ఒక ఆశ చూపిస్తున్నాయి. ఎప్పుడు చూసినా ప్రవాహము డబ్బులు కొనసాగుతున్నటువంటి ఈ తరుణంలో ప్రజలకు చేరయ్యే విధానం, ఎందుకంటే ఇప్పుడే వివిధ పార్టీల్లోకి కార్యకర్తలు సభ్యత్వ రూపంలో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి వివిధ పార్టీలో ఉంది. అటువంటి అప్పుడు మీరు వారిని ఈ సమాచారాన్ని ప్రజల్లోకి అంత అద్భుతంగా చేరవేయడానికి మీరు ఎలాంటి కార్యక్రమాలకు రూపకల్పన చేస్తారు? మేము గత 16 ఏళ్ళుగా పోస్టర్ ప్రచారం చేస్తూ ఉన్నాము, సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాము, ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నాము. మేము చెప్పేది ఏంటంటే, ఇవాళ మీరు 500 రూపాయలు తీసుకుంటే రేపు 500 కోట్లు మీ ప్రజాధనం ఇది. ఇది మన పిల్లలకి, మన భవిష్యత్తుకి, హాస్పిటల్కి, విద్యకి, వైద్యంకి, ఇట్లా వివిధ రంగాల్లో ప్రజలకి ఖర్చులు చేయాల్సినటువంటి ఈ సంపదనంతా కూడా వాళ్ళు కొల్లగొడతా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందువల్ల మేము ప్రజల్లో గ్రామ గ్రామానికి వెళ్ళి మేము విస్తృతమైనటువంటి కార్యక్రమాలు తీసుకెళ్తా ఉన్నాము. ఆ స్పృహ ఒకసారి ప్రజలు కలిగిన తర్వాత ఖచ్చితంగా అది ఓటు ఎవరికైనా వేయండి, ఓటు మీకు తెలుసు. నిజంగా ఇవాళ మీరు అన్నారు, పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోని, బలమైనటువంటి మేనిఫెస్టోని తీసుకొని వచ్చి మేనిఫెస్టోని మమ్మల్ని గెలిపిస్తుందని అనుకుంటున్నారా? లేదు కదా. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మనం గెలవము, ఖచ్చితంగా 500 ఇవ్వాలి, 1000, 2000 ఇవ్వాలి అంటే పరిస్థితులు వాళ్ళు పడ్డారు. సో జనాలు ఈ రకమైనటువంటి వాతావరణం వచ్చిన తర్వాత నిజంగా సామాన్య ప్రజానీకుడు, కింది వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఇవాళ ఎన్నికల్లో వచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉందా మనకు? ఎవరు రాగలుగుతున్నారంటే కోట్లాది రూపాయలు ఉన్నటువంటి వాళ్ళే రాగలుగుతున్నారు. అంటే ఈ డెమోక్రసీలో నిజంగా అందరికీ అన్ని అవకాశాలు ఉన్నాయా? ఓకే, రాజకీయాల్లోకి ముందు మేము సర్వీస్ చేస్తామని చెప్పి వస్తున్నారు, వచ్చిన తర్వాత వీళ్ళు మారిపోతున్నారు. అంటే ఇప్పుడు ఇదివరకు యథా రాజా తథా ప్రజానే ఉండేది, ఇప్పుడు యథా ప్రజా తథా రాజా అన్నట్టుంది. ఇప్పుడు ప్రజల ఆలోచనలు పట్టుకొని వాళ్ళు ఖచ్చితంగా మీరే చెప్తున్నారు డబ్బులు అడుగుతున్నారు కాబట్టి ఇంకే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి, అటువంటి అప్పుడు ఈ పరిస్థితులు మారుతాయని చెప్పి ఈ ఉద్యమం ద్వారా మారుతాయని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా మారుతాయండి, మారకుండా పోయే సమస్య ఏం లేదు. ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహ ప్రజలలో కనబడుతుంది. ఈ నిరాశ నిస్పృహ అంటే మీరు అన్నట్టు ఎవరు వచ్చినా సరే మొదట వాళ్ళు కొంచెం బెటర్గా కనిపిస్తున్నారు, రాను రాను వాళ్ళు కూడా కార్పొరేట్ శక్తులు కావచ్చు, ఈ ధనస్వామ్యానికి ఈ అలవాటు పడినటువంటి వాళ్ళు కావచ్చు, ప్రజా సంక్షేమం మర్చిపోయినటువంటి వాళ్ళు కనబడుతూ ఉన్నారు. సో ప్రజలు ఇవాళ నీతిగా ఉంటే, ప్రజలు నిజాయితీగా ఉంటే
ఖచ్చితంగా మార్పు వస్తుంది. మొదట మార్పు రావాల్సింది ప్రజల్లో. అంటే ఇప్పుడు ప్రజలే నీతిగా లేరు, రాజకీయ నాయకులు వీళ్ళ అవసరం దృష్టిలో పెట్టుకునే ఉన్నారని మీరు అంటున్నారా? ప్రజలు నీతిగా ఉంటే ఓటుని ఖచ్చితంగా నోటుకి అమ్ముకోనటువంటి పరిస్థితి కనబడాలి. మనం కొంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు, చాలా చైతన్యం వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ ఈ సంఖ్య పెరగాలి. ఈ సంఖ్య పెరిగితేనే ఆ రకమైనటువంటి వాతావరణం వస్తుంది. నేనేమంటున్నానంటే, మీరు ఇందాక అన్నారు యథా రాజ తదా ప్రజ అనేటువంటిది, ఇప్పుడు యథా ప్రజ తదా రాజ అంటే ప్రజల్లో ఆ రకమైనటువంటి అభిప్రాయం వచ్చిన తర్వాత ప్రజలు ఒక్కసారి అవినీతికి అలవాటు పడితే, ఓటుకి నోటు తీసుకుంటే పరిస్థితులు మొత్తం పైదాకా కూడా మారిపోతాయి. ముందు ప్రజల్లో చైతన్యం రావాలి. కొంతమంది రాజకీయ నాయకులు అనడానికి మనం అది పెద్ద సమస్య కాదు. మనం రాజకీయ నాయకులు ఖచ్చితంగా అంటాం, ఖచ్చితంగా రాజకీయ నాయకుల పార్టీల అవినీతిని మనం ఎండగడుతూనే ఉంటాం. మనం ఏం చేస్తున్నామంటే, కోట్లాది మంది ప్రజానీకాల్లో మార్పు రావాలనేటువంటి దాని మీద దృష్టి కేంద్రీకరించి చేస్తూ ఉన్నాం. ఓకే, అతిపెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్పష్టంగా చెప్పారు, ఓటు ఎంత విలువైనది అనేది అది మీ ఆ దగ్గర ఉన్నంతసేపు మీ ఆత్మాభిమానాన్ని కూడా మీరు నిలబెట్టుకుంటారనేటువంటి ఒక గొప్ప వర్డ్ మనకు అందరికి ఇచ్చారు. అటువంటి అప్పుడు కింది స్థాయిలో కూడా ఓట్లను అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి, అంటే ఈ ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి అవగాహన ప్రజలకు లేదని చెప్పి భావించవచ్చు మనం? ప్రజాస్వామ్యం పట్ల అవగాహన ఉందండి, అవగాహన లేకననే కాదు, కానీ ఈ ఓటు అనేటువంటిది ఖచ్చితంగా ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. మన ఒపీనియన్ని ఖచ్చితంగా ఇది శాసనసభల్లోనూ మన చట్టసభల్లోనూ అన్నింటిలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. మనం ఖచ్చితంగా సరైనటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలనేటువంటిది. మీరు చెప్పినట్టు ప్రతి పార్టీ కూడా ప్రజా సంక్షేమం, ప్రజల సంక్షేమం గురించి ఇది మరిచిపోతున్నటువంటి ఈ రోజుల్లో ప్రజలు కూడా నిరాశ నిస్పృహలోనవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ప్రజలు ఆ నిరాశ నిస్పృహం తీసేటువంటి విధంగా ప్రజల్ని చైతన్యవంతం చేయాలి, మీడియా అందుకు సహకరించాలనేటువంటిది మా అభిప్రాయం. ఓకే, చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. కాకపోతే ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందని చూడాలి. ఎందుకంటే ప్రజలే ఒక విధమైనటువంటి ఆందోళన అయోమయ స్థితిలో ఉన్నారు. ఎందుకంటే తమ తాత్కాలిక అవసరాల కోసం అమూల్యమైనటువంటి ఓటును అమ్ముకోవడాన్ని కూడా ఇక్కడ మనం చాలా దారుణమైనటువంటి విషయంగానే పరిగణించాలి. స్వాభిమానాన్ని కోల్పోయిన తర్వాత ఆ వ్యక్తికి విలువ ఉండదన్నటువంటి స్పృహ ప్రజల్లో వస్తే మాత్రం ఖచ్చితంగా ఇది సాధ్యమవుతుంది. ఇక్కడ మనం చాలా వరకు చూడవచ్చు, ధనస్వామ్యాన్ని బద్దలు కొట్టాలి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలన్నటువంటి కాన్సెప్ట్ కూడా మనని దీన్ని చూడవచ్చు. శవంతో సమానం అన్నటువంటి ఒక హార్డ్ వర్డ్స్ కూడా యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే బతికున్నటువంటి వాళ్ళు కూడా కనీసం చైతన్యం లేకపోతే వాళ్ళలో ఎటువంటి ఉపయోగం లేదు. అంటే మనకు చెప్పుకోవచ్చు, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అన్నట్టు బాధ్యత లేని వ్యక్తులు సమాజంలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. బాధ్యతాయుతమైనటువంటి వ్యవస్థ ఉన్నప్పుడే సామాజికంగా కానీ మొత్తం వ్యవస్థాకృతంగా కానీ అభివృద్ధి చెందుతుందని చెప్పి మనం భావించవచ్చు. ఇది ఒక రకమైనటువంటి మార్పుకు నాందిగా కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే ప్రజల్లో ఎప్పుడైతే పరిస్థితులను బట్టి వాళ్ళు మౌల్డ్ అవుతున్నాయి తప్ప దానికి ఎదురు ఇద్దాం, ఒక స్థిత ప్రజ్ఞతతోటి నిలబడదాం అన్నటువంటి ఆలోచనలు ఎప్పుడైతే ప్రజలు చేస్తారో దానికి సంబంధించినటువంటి ఒక గొప్ప వ్యవస్థ ఖచ్చితంగా నిర్మాణం అవుతున్నటువంటి ఒక ఆశాభావంతో ఈ వ్యక్తులు ముందుకెళ్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ ధన ప్రవాహమే రాజ్యాన్ని ఏలుతున్నటువంటి ఈ సమయంలో ఇలాంటి చిన్న చిన్న విషయాలే కానీ ఇది చాలా పెద్ద అంశంగా మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల్లో స్వాభిమానాన్ని నెలకొల్పడము, అలాగే ఓట్లను నోట్ల ద్వారా కొనుక్కోకుండా తమ యొక్క ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకునే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేస్తే సామాజికమైనటువంటి అభివృద్ధి దానంతట అదే జరుగుతుంది, మంచి నాయకులు వస్తారన్నటువంటి ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.